హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో వచ్చేసి ఎగ్ బిర్యానీ అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది, ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా చాలా టేస్ట్గా ఉంటుంది. మరి మీరు కూడా ఎలా చేశారు ఏంటనేది స్కిప్ చేయకుండా చూస్తే మీకు కూడా అర్థమవుతుంది. సో ఒకసారి లేట్ చేయకుండా మీరు కూడా చూసేయండి. లేట్ ఎందుకు, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం, పదండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కావ్యస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం, అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి, అలాగే చూసినా ఒక లైక్ అయితే చేయండి. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి ఎగ్ బిర్యానీ అనమాట. మేము మా స్టైల్లో మేము ఎలా చేసుకుంటామో ఎగ్ బిర్యానీ అలా అయితే చేసి చూపించబోతున్నాం. ఇప్పుడైతే ముందుగా మనం ఎగ్స్ని అయితే ఉడకబెట్టేసుకుందాం. చూసారు కదా, మేమన్ని ఒక డజన్ అయితే గుడ్లు అయితే తీసుకున్నాం అనమాట ఎగ్ బిర్యానీకి వచ్చేసి. ఫస్ట్ ఇంకా కుక్కర్లో అయితే పెడుతున్నాము, ఫస్ట్ టైం మళ్ళీ విజిల్ అయితే విజిల్ అయితే పెడదామని చెప్పేసి అయితే పెడుతున్నాము. మీరు కూడా స్కిప్ చేయకుండా చూసి ఎలా ఏంటి అనేది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇంకా ఇక్కడ వచ్చేసి రెండు రకాల రైస్లు అయితే నానబెట్టేసుకున్నాము, ఒకటి నార్మల్ రైస్, ఇంకోటి వచ్చేసి బాస్మతి రైస్ అనమాట. రెండు కలిపి చేయబోతున్నాము. ఫస్ట్ అయితే మనం గుడ్లు అయితే ఉడకబెట్టేసుకున్నాం కుక్కర్లో అయితే. వాటర్ పోసేసుకొని ఒక 3 విజిల్స్ వచ్చే వరకు అయితే పెట్టేసుకోవాలి. 12 గుడ్లు అయితే చేసేసుకుందాం. ఇప్పుడు ఉడకబెట్టేసుకోవాలి ఇప్పుడైతే వీటిని. ఇలా చేసుకుంటే ఎగ్ బిర్యానీ అనేది చాలా బాగుంటుంది టేస్ట్ మా స్టైల్లో. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా ఏంటి అనేది. ఇప్పుడు కుక్కర్ విజిల్ అయితే పెట్టేసుకుందాం. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం ఆ రైస్ కూడా చేసి పెట్టేసుకోవాలన్నమాట. ముందే హైలో పెట్టేసుకొని కుక్కర్ విజిల్ అయితే పెట్టేసాము. ఇంకా ఇప్పుడు నార్మల్ రైస్ వచ్చేసి రైస్ కుక్కర్లో అయితే పెట్టేస్తున్నామండి, తొందరగా అవుతుందని చెప్పేసి అయితే. కరెక్ట్ ఎసురు మనం ఎన్ని వేసుకుంటామో దానికి ఒకటికి 2 వేసేసుకొని రైస్ కుక్కర్లో అయితే పెట్టేసుకుంటున్నాం. నార్మల్ రైస్ అయితే ఒక పక్క గుడ్లు ఒక పక్క రైస్ అయితే పెట్టేస్తున్నాం. కొంచెం పుదీనా ఇందులోకే, మనం రైస్ కడిగి పెట్టేసుకున్నాం కదా సరేసరు, అందులోకి కొంచెం పుదీనా అయితే వేసుకోవాలి. ఇది వచ్చేసి చాలా స్మెల్ ఉంది పుదీనా అయితే. ఇది వచ్చేసి మా చెట్లే పుదీనా చెట్లు. అలాగే చెక్క, లవంగ, యాలకుడ్డలు వేసేసుకోవాలి. అలాగే 2 బిర్యానీ ఆకులు, కొంచెం ఆయిల్, కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసేసుకోండి. మేము అయితే అల్లం అది కొత్తిమీర పేస్ట్ అనేది ఉంది, అదైతే వేసుకుంటాము. ఇప్పుడు సరిపడినంత ఉప్పు, మన రైస్కి సరిపడినంత ఉప్పు ఇప్పుడు కుక్కర్లో అయితే పెట్టేసామన్నమాట. రైస్ కుక్కర్లో నార్మల్ రైస్ వచ్చేసి ఇంకా స్విచ్ అయితే ఆన్ చేసేసాము. ఇంకా ఇక్కడ వచ్చేసి బిర్యానీ రైస్ కూడా పెట్టేసామన్నమాట. మనకు రైస్ అయితేనే ఫస్ట్, ఇంకా మిగతా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి ఇందులో కూడా బిర్యానీ ఆకు, చెక్క, లవంగ, యాలగుడ్డలు, అలాగే పుదీనా, కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసేసుకోండి. ఇవన్నీ వేసేసుకొని మన రైస్ చేసేసి పెట్టుకోవాలన్నమాట. చాలా సింపుల్గా చాలా బాగుంటుంది టేస్ట్ మటుకు. ఇప్పుడు అవన్నీ వేసేసుకోవాలి, పుదీనా, చెక్క, యాలగుడ్డ, చెక్క, లవంగ, బిర్యానీ ఆకు, కొంచెం ఆయిల్. ఆయిల్ వేసుకుంటే ఎందుకంటే పొడి పొడిగా వస్తుంది కాబట్టి ఆయిల్ వేసుకుంటే, కొంచెం ఆయిల్, సాల్ట్, ఉడిరుతలు. ఇప్పుడు మన రైస్కి సరిపడినంత సాల్ట్ వేసేసుకొని కలిపేసుకుందాం. ఇప్పుడు మనకి అవన్నీ ఉడికేలోపు ఇక్కడ వచ్చేసి కొంచెం ఆయిల్ అయితే వేసుకొని ఆనియన్స్ అయితే వేయించుకుందాము. మన బ్రౌన్ కలర్ వచ్చే వరకు, రెడ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఆనియన్స్ని వచ్చేసి కొన్ని. సేమ్ మనం బిర్యానీకి ఎలా వేయించుకుంటామో అలాగే సేమ్ అదే ప్రాసెస్లోనే, కొంచెం వేరే కాకపోతే చాలా టేస్ట్ మటుకు సూపర్ ఉంటుంది. ఆయిల్ అయితే వేసుకొని ఆనియన్స్ ఆయిల్ వేడెక్కాక ఆనియన్స్ అయితే వేసుకొని వేయించుకోవాలి మనకి కలర్ చేంజ్ అయ్యే వరకు. ఇలా పొడుగు కట్ చేసేసుకోవాలి. ఇవి వచ్చేసి కలర్ చేంజ్ కావాలన్నమాట. చూసారు కదండి, ఇలా కలర్ అయితే చేంజ్ కావాలి. ఇప్పుడైతే ఆనియన్స్ అయితే తీసి పెట్టేసుకుందాము ఒక ప్లేట్లో అయితే. ఇంకా ఇక్కడ ఎగ్స్ కూడా ఉడికిపోయాయి చూడండి. కుక్కర్లో వచ్చేసి 2 విజిల్స్ కానీ 3 విజిల్స్ కానీ కరెక్ట్ ఉడికిపోయినాయి అన్నమాట. తొందరగా కావాలనుకుంటే ఇలా చేసుకోండి, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చూసారు కదా, 12 గుడ్ల ఎగ్ బిర్యానీ బాగుంది కదా, డజన్ ఎగ్ బిర్యానీ అనమాట. డజన్ గుడ్ల ఎగ్ బిర్యానీ అని పేరు పెట్టేసుకోవచ్చు. పర్ఫెక్ట్గా ఉడికినాయి. ఇక్కడ ఆనియన్స్ కూడా తీసి పెట్టేసుకున్నాం చూడండి ప్లేట్లో అయితే. ఇలా ఈ కలర్ వచ్చే వరకు చేంజ్ వేయించుకోవాలన్నమాట. ఇక్కడ రైస్ కూడా ఉడుకుతూ ఉంది. ప్రాసెస్ అంతా మీకు లైన్గా చూపించేస్తున్నాను. మనకి ఈ రైస్ అయిపోతే
ఇంకా అంతా రెడీ అయిపోతుంది. ఈ లోపు మనం ఇంకా గుడ్లు కూడా ఉడకబెట్టేసుకున్నాం కదా, వాటిని అయితే ఫ్రై చేసుకుందాము. ఆయిల్ అయితే కొంచెం వేసేసుకొని మనకి ఇందులోకి కారం ఉప్పు పసుపు అయితే వేసుకోవాలి. కారం ఎగ్స్ వేసుకుందాము, కొన్ని కొన్ని వేసుకొని వేయించుకోవాలి. ఇలా కొన్ని కొన్ని వేసుకొని ఇలా వేయించుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులోకి ఉప్పు, కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసుకొని వేయించుకుందాం. వీటిని కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి. అన్ని ఎగ్స్ని కూడా ఇలాగే వేయించుకోవాలి మొత్తం కూడా. చూస్తున్నారు కదా, ఇలా మొత్తం వచ్చేసి ఎగ్స్ వచ్చేసి మనకి కలర్ అనేది చేంజ్ కావాలి. ఇలా వేయించుకుంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చూసారు కదా, ఎగ్ గుడ్లు అనేది ఇలా వేయించుకొని అనమాట. వేయించుకొని పక్కకి అయితే పెట్టేసుకున్నాము. ఇక్కడ మిగతావి కూడా వేసేసాను. అలాగే ఇక్కడ రైస్ కూడా మనకి బాస్మతి రైస్ కూడా ఉడికిపోయింది, వంచేసుకుంటున్నాము. ఇంకా అన్నీ ఆల్మోస్ట్ అయితే రెడీ అయిపోయినాయి. ఇంకా లాస్ట్ ప్రాసెస్ అనమాట. ఇదైతే ఇంకా రైస్ కుక్కర్లో రైస్ కూడా రెడీ అయిపోయింది. చూసారు కదా, రైస్ కుక్కర్లో రైస్ కూడా మనకి పర్ఫెక్ట్గా అనేది ఉడికిపోయింది. ఇప్పుడు గుడ్లు కూడా రెడీగా ఉన్నాయన్నమాట. ఇంకా లాస్ట్ ప్రాసెస్, ఇవి బాగా కొంచెం కలర్ వచ్చే వరకు చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి. ఇంకా ఇప్పుడైతే అన్నీ రెడీ అయిపోయాయి. ఎగ్స్ కూడా ఉడక ఫ్రై చేసి పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడైతే ఒక పెద్ద గిన్నె అయితే పెట్టేసుకొని ఇప్పుడు ఆయిల్ అయితే వేసుకుందాం ఇందులోకి. ఇంకా మనకి అంత రైస్కి సరిపడినంత ఆయిల్ అనమాట, మనం మొత్తం కలపాలి కదా, దానికంత సరిపడినంత ఆయిల్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు సరిపడినంత ఆయిల్ అయితే వేసేసుకొని ఇప్పుడు మనకి బిర్యానీ మసాలాకి ఎట్లయితే వేసుకుంటామో అవన్నీ అయితే వేసుకోవాలి. చెక్క, లవంగాయ, అలాగుడ్డలు, బిర్యానీ ఆకు, ఆ పువ్వులు, ఈ పువ్వులు అన్నీ ఇవన్నీ వేసుకోవాలి. షాజీరా అన్నీ అయితే వేసేసుకోవాలి. అలాగే అలాగుడ్డలు, బిర్యానీ ఆకు, బిర్యానీ ఆకు, అలాగే లవంగ, ఆనియన్స్, పచ్చిమిర్చి వేసేసుకోవాలి. వేసుకొని ఒకసారి కలిపేసుకుందాం. ఇలా ఆనియన్స్ వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు మనకి వచ్చేసి కొంచెం అనేది కలర్ అనేది చేంజ్ కావాలి. ఇవి కూడా కొంచెం ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాము. అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే కొత్తిమీర పేస్ట్. మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర అయితే వేసుకోండి. ఇలా కలిపేసుకుందాం. ఇప్పుడు ఇలా బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు వచ్చేసి మనం టమాటోలు అయితే బాగా ఒక 4 తీసుకున్నాం, 4 తీసుకున్నాం అంటే మేమైతే ఎక్కువ ఉంది కాబట్టి మీరు మీ అన్నానికి తగ్గట్టు కొంచెం టమాటోలు అయితే తీసుకోవాలి. ఇప్పుడు టమాటోని అయితే పేస్ట్ పట్టేసుకుంటున్నాం మేమైతే. ఇలా పేస్ట్ వచ్చేసి వేసుకొని ఇట్లా పేస్ట్ వేసుకుంటే మొత్తం కలిసిపోతుంది అనమాట, గ్రేవీలాగా ఉంటుంది. అదే అట్లనే వేసినామనుకో తొక్కలు తొక్కలు వస్తాయి కదా, అందుకోసం అనేసి ఇలా మిక్సీ పట్టుకుంటే బాగుంటుంది. ఇలా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇది వచ్చేసి కొంచెం బాగా మగ్గాలి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చి కొంచెం పుదీనా, ఇది వాసన అయితే ఎక్కువ ఉందండి అందుకోసమే కొంచెం వేస్తున్నాం అన్నమాట. ఈ దాంట్లో కొంచెం కొత్తిమీర ఉంటే వేసుకోండి. అలాగే కొంచెం పసుపు వేసుకొని కలిపేసుకుందాం. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, స్కిప్ చేయకుండా చూసి లెంత్ ఎక్కువైనా పర్లేదు చూడండి. మొత్తం ప్రాసెస్ నిదానం అయితే చూపిస్తున్నామన్నమాట. ఇది బాగా మగ్గాలన్నమాట, మనకి పచ్చి వాసన అనేది పోవాలి. ఇప్పుడు కొంచెం వచ్చేసి టేస్టింగ్ సాల్ట్ అయితే వేస్తున్నామండి. ఆ సాల్ట్ అయితే కొంచెం అయితే వేసుకోవాలి, ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి, మా దగ్గర ఉందని చెప్పి వేస్తున్నాము. ఇలా వేసుకొని కలిపేసుకుందాం మళ్ళీ ఒకసారి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి గరం మసాలా, ధనియాల పొడి, ధనియాల పొడి కూడా వేసుకోవాలి 4 టీ స్పూన్స్. అలా వేసుకొని కలిపేసుకుందాం. ఇప్పుడు మన టేస్ట్కి తగ్గట్టు కారం అయితే వేసుకోవాలి.
మనం తినే దాన్ని బట్టి కారం వచ్చేసి అంత వేసుకోవాలన్నమాట. ఇలా కారం కూడా వేసుకున్నాక ఒకసారి బాగా కలిపేసుకుందాము. ఇప్పుడు అలాగే మనం అన్నంలోకి కొంచెం వేసింటాం కదా, అందులోకి మళ్ళీ ఇప్పుడు కొంచెం అయితే సాల్ట్ అయితే వేసుకుందాము. వేసుకొని కలిపేసుకుందాం. కొంచెం కరివేపాకు ఫస్ట్ వేసుకొచ్చి వేసుకుంటే వేసుకొని ఇలా కలిపేసుకుందాం. అలాగే కొంచెం ఎగ్ బిర్యానీ మసాలా ఉంటే వేసుకోండి, ఎగ్ బిర్యానీ మసాలా కూడా వేసేసుకుందాం. వేసేసుకొని కలిపేసుకుందాం. ఇప్పుడు లాస్ట్ వచ్చేసి మనం పెరుగు అయితే వేసుకోవాలి. ఇప్పుడు పెరుగే మెయిన్ అన్నమాట. ఇప్పుడు పెరుగు ఓ 4 స్పూన్స్ అలా ఉంటుంది పెరుగు వచ్చేసి. పెరుగు వేసేసుకొని కలిపేసుకుందాం. ఇప్పుడు లాస్ట్ వచ్చేసి మనం పెరుగు అయితే వేసుకోవాలి. ఇప్పుడు పెరిగే మెయిన్ అన్నమాట. ఇప్పుడు పెరుగు ఓ 4 స్పూన్స్ అలా ఉంటుంది పెరుగు వచ్చేసి. పెరుగు వేసేసుకొని కలిపేసుకుందాం. ఇప్పుడైతే వేసుకొని కలిపేసుకోవాలి పెరుగు మొత్తము. ఇప్పుడు ఇది వచ్చేసి కొంచెం ఆయిల్ అనేది తేలాలి, అప్పుడు మనకి మసాలా మొత్తం రెడీ అయిపోతుంది. ఇంకా బిర్యానీ మసాలా అయితే రెడీ అయిపోతుంది, ఎగ్ బిర్యానీ మసాలా. ఇలా పెరుగు వేసుకున్నాక మనకి కొద్దిసేపు మగ్గించుకోవాలి, ఇలా ఆయిల్ అయితే తేలే వరకు మగ్గించుకోవాలి. ఇప్పుడైతే ఇంకా ఆఫ్ చేసేద్దాం, మగ్గిపోయిందండి. ఇప్పుడు గ్యాస్ అయితే ఆఫ్ చేయడమే, ఇప్పుడు మనం కలుపుకోవడమే లేట్ అన్నమాట. ఈ గుజ్జుని అయితే ఒక కళాయి దగ్గర అయితే తీసి పెట్టుకున్నామండి. ఇదైతే ఫ్రీగా ఉందని చెప్పేసి కళాయి కలుపుకోవడానికి గిన్నె అయితే ఇది బాగుంది ఫ్రీగా. ఇంకా ఇక్కడ 2 రైస్లు రెడీ అయిపోయాయి. బాస్మతి రైస్ వేసుకుంటున్నాం ఇందులోకి. ఎగ్స్ కావాలంటే మీరు అప్పుడు దాంట్లోకి వేసేసుకోవచ్చు, ఎందుకంటే మేము కలిపేటప్పుడు గజిబిజి అయితే దాన్ని వేయలేదు. ఇలా అన్నం లేయర్ లేయర్గా వేసుకుంటున్నాము. అలాగే కొంచెం నార్మల్ రైస్ కూడా వేసుకుంటున్నాం. ఇప్పుడు అలాగే కొంచెం గుజ్జు అట్లే, మరి వచ్చేసి బాస్మతి రైస్. బాస్మతి రైస్ కూడా లాంగ్ ఉన్నాయి, మరి నార్మల్ రైస్ కొంచెం ఫుడ్ కలరే, కలర్ బాగా కనబడుతుంది. పొడి పొడి చేయి ఇలా 2 వేసుకుంటూ అది కొంచెం వేసుకుంటూ ఆనియన్స్. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్నాం కదా, ఆనియన్స్ అయితే వేసుకుందాము. ఇలా లైట్గా వేసేసుకొని కొంచెం పుదీనా, కొంచెం పుదీనా. ఏమో నుంచి ఇంతసేపు ఆన్ చేసుకో. కొంచెం ఫుడ్ కలర్ ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. కొంచెం ఎండ్ ఆనియన్స్ పుదీనా ఇలా పైన చల్లుకుంటే టేస్ట్ ఉంటుంది, బాగుంటుంది. బాస్మతి రైస్ కొంచెం, మరి నార్మల్ రైస్ కొంచెం, ఆ గ్రేవీ అన్నీ వేసుకొని ఇలాగే లేయర్ లేయర్గా వేసుకోవాలి. ఇలా మళ్ళీ మనం కలిపి పెట్టుకున్నాం కదా గ్రేవీ, అది కూడా వేసేసుకోవాలి. మరి నెక్స్ట్ వచ్చేసి కొన్ని ఆనియన్స్ సేమ్ ఇలాగే వేసేసుకోవాలి. కొంచెం ఫుడ్ కలర్ అలా వేసేసుకొని కలిపేసుకోవడమే. ఇంకా ఆల్మోస్ట్ అంతా రెడీ అయిపోతుంది. ఇక్కడ మా పిల్లలు లైన్గా నిలబడ్డారు. ఇప్పుడు ఇలా అంతా లేయర్ లేయర్గా వేసేసుకొని ఇప్పుడు కింద నుంచి ఇలా కలుపుకోవాలన్నమాట. 2 రకాల రైస్తో అయితే ఎగ్ బిర్యానీ, 12 గుడ్ల ఎగ్ బిర్యానీలో 12 గుడ్లు ఎగిరిపోయినాయి. ఇలా కలిపేసుకోవాలి ఇప్పుడు అంతా. ఇలా మొత్తం కూడా కలిపేసుకొని ఇప్పుడు ఎగ్స్ అయితే పెట్టేసుకుంటాం పైన. అలాగే ఇప్పుడు ఎగ్స్ కూడా వేసేసుకుందాము. మీకు ఇష్టం లేకపోతే ఇట్లా కొంచెం ఇట్లా లేయర్ లేయర్ వేసుకొని జస్ట్ అలా కలిపేసుకుంటే కూడా సరిపోతుంది, మాకు ఇలాగే ఇష్టము. ఇప్పుడు మేము ఎగ్స్ని అయితే పెట్టేసుకుంటున్నాము. 1-2 నిమిషాలు అలా మగ్గించుకుంటే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. ఇప్పుడైతే కలర్ఫుల్గా చాలా బాగా కనపడుతుంది కదా. మా ఇంట్లో అయితే రెడీగా ఉన్నాం అనమాట తినేకి అందరము. ఈరోజు మా ఇంట్లో స్పెషల్ వచ్చేసి ఎగ్ బిర్యానీ అనమాట, చూసారు కదా అందరు పిల్లలకి పెద్దలకి అని చెప్పేసి ఇంకా చాలా ఎక్కువ చేసేసుకున్నాము. ఒకసారి మీరు కూడా ఇలా ఎక్కువ కావాలనుకుంటే ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు 1-2 నిమిషాలు అయితే మగ్గించుకుందాము. 2 మినిట్స్ అలా సేపు మగ్గించుకుందాం. ఇంకా ఇప్పుడు మా వదిన ఫినిషింగ్ లో కనపడుతుంది అనమాట. ఫినిషింగ్ లో పెరుగు పచ్చడిలో కనపడతా ఉంది. ఇంతసేపు తీసేకి అయితే ఫినిషింగ్ ఇంకా పెరుగు పచ్చడి చేసుకుంటున్నాం. అందులోకి అయితే కొంచెము పెరుగు పచ్చడి లేదంటే ఉట్టిదే కానీ చాలా బాగుంటుంది. ఇంకా మా వదిన పెరుగు పచ్చడి అయితే చేస్తా ఉంది. ఇంతసేపు ఇదే ప్రాసెస్లో ఇంకా కనిపించలేదు సరిగా, మనకి బిర్యానీ ముఖ్యం కదా అందుకోసం అనేసి. ఇంకా
బిర్యానీ టేస్టింగ్ టైం. ఇంకా తినేస్తామండి, మా పిల్లలు అయితే ఎదురు చూస్తూ ఉన్నారు. చూసారు కదా ఎంతో కలర్ఫుల్గా చాలా చికెన్ బిర్యానీ లాగా ఉందన్నమాట కలర్ వచ్చేసి. ఇప్పుడైతే టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తుంది. 12 గుడ్ల ఎగ్ బిర్యానీ పేరు అయితే టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తుంది ఇప్పుడు. ఇంకా మేమందరం కూడా తినేస్తాం ఇప్పుడు. ఇంకా మళ్ళీ ఇప్పుడు వీడియోలు అవన్నీ తీసుకుంటా అంటే బాగుందా. అది టేస్ట్ మటుకు చాలా బాగుందంట. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో మీకు నచ్చినట్లయితే సూపర్ ఉంది. అంటే మొత్తం అయితే అయిపోతుంది, ఇంకా ఎదురు చూస్తున్నారు. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి. మా బిర్యానీ కనుక మీకు ఎగ్ బిర్యానీ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి. బాయ్ బాయ్ బాయ్. ఇప్పుడు ఇప్పుడు చెప్పలే బాయ్ ఫ్రెండ్స్. ట్రై చేయండి, టేస్ట్ సూపర్ ఉంది. బాయ్ ఫ్రెండ్స్.